కలిదేవరా, ఈ చేతుల వారి సగం ఎండలు కొడుతున్నాయి, చాలా దుఃఖదములు అవుతున్నాయి. మీ విష్ణు ప్రభాదేవుడా, ఈ కారణ అడవిలో ఎక్కడ చూసుకుని ఏమంటావు? ఈ కారణ అడవిలో ఎక్కడ చూసుకొని ఏమంటారా? ఈ ఒరియల వాగులు బాగుంది కానీ ఈ అప్పుడు భగవంతుడు లోకంలో ఏం చేసినారు? విష్ణు బ్రహ్మ వృక్షాలకి సంకోచం పెట్టినారు. మరి ఈ కమల ప్రజలు పడుకొని కోరిన కోరిక
లోకమంటారా? అయ్యా లోకాలు ఎవరా? మాకు ఇండి అద్దు, బంగారం అద్దు, మెదల అద్దు, గిద్దెల అద్దు, గుళ్ళు అద్దు, గోపురాలు అద్దు, కానీ మాకు సంతాన ఫలం కావాలి. ఇల్లైతే కాదు, సంతాన ఫలం ఇవ్వాలి. రేపు ఎంతమంది సందర్భంలో తమ్ముడా, ఈ కోనేరు పెట్టుకు వెళ్ళిన కదా, అక్కడ కానీ ఈ ఎండకాలంలో నీరాటే పుట్టు చిమ్మాలు మేకలు ఉంటాను, కానీ ఈ గనకగంట బొమ్మలు అయితే ఈ ఎండకాలంలో నీరాటే పుల్లూరు చిమ్మాలు మేకలు ఉంటాను, కానీ ఈ గనగంట బొమ్మలు చెక్కబట్టిన అక్కడ పుల్లూరు సింహాలు మేకాలు ఏం చెప్పాలి? అది దేవేంద్ర కుమార్ రాట, ఏడుగురు దేవగణ రాట, వాళ్ళ తల్లి కలవనే జన్మించలో వాళ్ళ స్నానం ఆడుకుండే నా గనగంట బొమ్మ వచ్చకనా లేదా అక్కడికి వస్తానని వీరకు రోడ్డుకి వచ్చింది. గోచిరాలు కట్టుకున్నారు, అది చూసాను మా తల్లి లోకాలు ఉన్నాను. అయితే నేనేమన్నాను అంటే, నేనున్నదానికి నేను అచ్చినానికి నీ కోరిన కోరిక అడిగినంత వరమిస్తున్నా. వాళ్ళు ఎన్ని అడిగారు, బంగారం అడగలే, మేడలు అదే వేడలు అడగలే, విద్యలు అడగలే, కానీ అది భర్త నేను సంతాన పని అడిగిపోతున్నా అంటే, ఇవాళ రేపు పెళ్లి అయిన వాళ్ళకి సంతాన పనం అడిగట్టలేదు, అలా పెళ్లి గారి లగ్గాలి, కానీ అలా సంతాన పనం ఎట్లా ఒడిగట్టాలని ఏడు కమండపుర తయారు చేస్తున్నాడు. ఏడు కమండపుర కొంత చెమట పోసిండు అన్నయ్య. ఇలా ఏడు మండలాలు ఏమున్నది? ఈ శృతి దేవాలయం దేవత చెమట ఉన్నది, శృతిపోతే దేవత చెమట ఉన్నది. ఆ విష్ణు అమృత పాఠం తీసి ఏడు చుక్కలు వేస్తున్నాడు. ఏడు మండలకి ఎట్లా శాపన పెడుతున్నాడు అన్నయ్య? ఈ ఏడు మండలం తీసుకుపోయి ఏడు గురి దేవతలకు ఇచ్చాయి. ఈ చెమట ఎంత తాగిందంటే అలా మనిషి ఒక కొడుకు జన్మిస్తున్నారు. మరి కొడుకులు అన్న కొడుకులు మామూలు కొడుకులు కాదన్న. భగవంతుడు ఏడు కమ్మడ చేత పట్టున్నాడు.
దేవుడు వెళ్ళిపోయినాడు భగవంతుడు తీసుకొచ్చిన రాకపోతారా చెప్పి మరి వృక్షానికి ఏడు పాటలు చెప్పినాడు మరి అక్కడ మీద ఎట్లా రాత్ర రాస్తున్నాడు బిడ్డ దేవుళ్ళారా మీ సంతానం వచ్చిన వృక్షాల మీద ఉన్నది చెప్పి ఆ భగవంతుడు రాత్రాలు తెలుసు అని చెప్పినాడు ఏడుగురు దేవుడు రాలేదు ఆ వృక్ష మాలు ఆగలేదు ఈ సంగతి ఇక్కడ ఉన్నది ఇక్కడ సంగతి ఉన్నది నేను దేవుడు కనబడుతూనే తలసి పట్టుకుని పలమడకస్త లేకుండా అట్టే ఉంటాను సరే అంతేనా సరే మరి దీవెన పెట్టుకుంటా దీవెన పెట్టు సరే శుభాలయ్య లామార కత్తి పెట్టుకుంటారా ఈ పగల వస్తే కింద కానీ వస్తున్నాయి కుయరా తన భార్య దీవెన పట్టుకున్నాడు నలుగురు జమలయం పడేసుకున్నాడు సరే నీ కోసం ఒడ్డేలు బావులు వంకలు తిరిగాని ఈ ఉత్కాలు తీసుకొచ్చాగా అప్పుడు నలుగురు జమలు ఏం చేస్తున్నారు ఇప్పుడు రాజు వృక్షాలు కింద కోసం పెట్టినారు నలుగురు జమలు ఎట్లా తిరుగుతున్నారు
మనం తిరగలేక ఇక్కడ పోక మన ప్రాణాలు పోతున్నాయి. ఈయనకున్నది అమ్మ ఒక వృక్షం ఉన్నది, మరివృక్షం ఉన్నది, ఆ మరిపెడి ఆరోగ్యం చెప్పి మరిపెడి వాళ్ళు కోయే వాళ్ళు, గుండె వాళ్ళు, మరటి వాళ్ళు, మాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కట్టెలు కట్టినగా ఆ ఉత్కరాన్ని మరణించాన్ని కట్టి వాళ్ళు కట్టెలకి వెళ్ళిపోయినారు. ఆ రాగం ఉత్కం తీసుకుపోయి రాస్తే రాజున పరంపత్వాలు చెప్తున్నారు. ఒక జమ వృక్షం ఎక్కిన ఏడు బాణల కొన్ని కొన్ని ఉత్కం ఉన్నాయి. ఏడు బాణలు ఒక్క బాణలు పోసుకున్నారు. ముట్లు పట్టు చూసుకోలేదు ఆ ఉత్క మీద ఎన్నికరాదు కమండ చెట్ట పట్టండి ఒక్క చుక్క కింద పడని తీసుకొస్తున్నారు మందు పూసే పెట్టినారు రాజు కూడా దయ్యం పోతారు చెప్పగానే రాజు
వైద్యులు, భూత వైద్యులు, కోడి పిల్లలు, కొబ్బరికాయలు, పందుకున్న గుర్ర పిల్లలు మొత్తం తీసుకుని వస్తున్నారు. ఎవరికి రాజు చూస్తారు కదా, సంటి పిల్లలు సంకల్పి రాజు కూడా వస్తున్నారు. రాజు ఎక్కడ వెలుగుతున్నది నేను కానీ ఒక మాట. ఏం మాట? నా భార్య మీద లోగిలో ఉన్నది, ఆమె ఒకసారి అమ్మ గారి తీసుకురా, ఆమెతో నాలుగు ముచ్చట్లు మాట్లాడి నా ప్రాణం వదిలిపెడుతుంది. అంటే చిన్నప్పుడు చేసుకున్న చూడవు, అదే కొంచెం చూడాలని మాట్లాడాలనిపిస్తుంది. అంటే చిన్నప్పటి పెళ్ళాన్ని చేస్తున్నా చూసి మాట్లాడంటావా? పోయి తీసుకురా, తీసుకురామంటావా? సరే తీసుకొస్తావుగా. అమ్మ ఆదిమదేవి నీ భర్త రమ్మంటాడు. అయ్యా సందర్భాల గురించి చెప్పిందిగా, ఈ సందర్భాల గురించి చెప్పింది కానీ అక్కడ అనగానే ఈ మరణపుష్పాలు ఉత్కాలండి. ఈ కోయ వాళ్ళ గుండె వాళ్ళ మాట వాళ్ళ మన ఉత్కాలండి. అలా చూసి దయ్యం చూడబడ్డదా, భూతం చూడబడ్డదా, ఏం చూడదు మాట తెలియదమ్మా. ఆ ఉత్కాలం ఏమిస్తారా రాజన్? ఈ దయ్యం భూతం నేను ఎక్కడ చూడబడ్డదా, లేకుంటే ఆడవాళ్ళ కేసం తప్పని నీ భర్తకైనా మాకు తెలియదమ్మా. నీ ముఖం చూసి పానం అమ్మా ఆదిమదేవి.
చూస్తున్నానమ్మా, నీకు ముచ్చల ఖర్చులు ముందుగా ఉన్నదమ్మా, నీకు బంగారు ఖర్చులు బాగున్నాయి, భార్య పన్ను దన్న ఒక లేగలున్నాయి, నీకేమో తగ్గించున్నానా? నీకు తూమా తుంపుల తోట ఉన్నది, మరి మానక మలపుల తోట ఉన్నది, ఒట్టి మన గండెలు మోసం ఉన్నాయి, నీ బగ్గిసెలు ఉన్నాయి, నీకు తక్కువ. నువ్వు లేదా పూలు ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకోవాలి, సిక్కర పెట్టుకోవాలి, సిక్కర పెట్టుకుందాం పరపాలే. కానీ ఇప్పుడు భర్త పోయినాక చక్కగా పూలు పెట్టుకుని బొట్లు పెట్టుకుని చక్కగా గంగట్లో తిరిగితే అవన్నీ దాని భర్త పోయినా కానీ చక్కగా ఈ రోజు ఎక్కడ తిరుగుతుంది అంటున్నాను. కారణాలు దొరుకు అసలు అది ఆవు జరిగి పొంగలేక సొప్పుకాడ చనిపోదమ్మా. భార్య భర్త అంటే నాలు నంగడమ్మా, నాది
అందదుకున్నది. అప్పుడు రాజప్రాయ గమ్యనికి అందరు ఏం చేసినారు, ఈ రాజమండ్రి రాజక చెవిలే ఇవ్వలేదాలే ఆ మాంధ్రులకు మళ్ళా స్థానం పోయించి మరమల సముద్రం ఇచ్చినారు. డప్పులు సన్నాల పాటి అందుకోవడానికి చెప్పింది సాగరాయ్.